నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో కలుషిత నీటికి ఇద్దరు బలి, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన. కాంబోడియాలో చిక్కుకున్న యువకులను రక్షించాలన్న చంద్రబాబు, రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎస్కు లేఖ. సినీ రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివన్న మోదీ, తారకరాముని ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామని చంద్రబాబు ట్వీట్. ఎస్సీ ఎస్టీ బీసీలను భయపెట్టి జవహర్ రెడ్డి అండ్కు భూదోపిడీ, ఆరోపణలు చేసి 72 గంటలైనా సమాధానం లేదన్న మూర్తి ఆరు. సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో సతీష్కు బెయిల్, షరతులతో మంజూరు చేసిన విజయవాడ కోర్టు. భాజపా కాంగ్రెస్కు సాయపడే వారిపై ఫోన్ ట్యాపింగ్తో నిఘా, తెలంగాణలో భారాస గెలుపునకు ప్రణాళిక వేశామని భుజంగరావు వాంగ్మూలం. లవ్ జిహాద్ జార్ఖండ్ నుంచే ప్రారంభమైందన్న మోదీ, ఇండీ కూటమి మత రాజకీయాలు చేస్తోందని ధ్వజం. ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుపాను విధ్వంసం, 21 మంది మృతి, 7 గల్లంతులు.